హాయ్ గైస్, రేపటికి ఒక టాపిక్ డిసైడ్ చేసుకున్నాను. ఏంటంటే సప్లీ ఎగ్జామ్లో మార్క్స్ ఎందుకు రావు అని. కానీ మీరందరూ సప్లీ ఎగ్జామ్ని ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఓకే, ఇట్స్ ఫైన్, నేను దాని గురించి కూడా చెప్తాను. సప్లీ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే ముందు మీరు ఆ సప్లీకి ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది డిసైడ్ చేసుకోవాలి. దాని ప్రకారం నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు 1 మంత్, 1 వీక్, 1 డే ఇట్లా ఆ ఫార్మాట్ని ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. సో వాట్ ఎవర్ ద ఫార్మాట్ ఈజ్, ఇప్పుడు జనరల్గా మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. అంతేకాకుండా సప్లీ ఎగ్జామ్లో మార్క్స్ ఎందుకు ఎక్కువ వెయ్యరు అనే విషయం గురించి కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు సప్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, మీరు తీసుకున్న సబ్జెక్ట్ థియరీయా ప్రాబ్లమేటిక్గా అనేది ఆలోచించుకోవాలి. సపోజ్ మీ థియరీ అనుకోండి, థియరీ సబ్జెక్టులో ఏముంది, ఇంతకుముందు చెప్పినట్టే మీకు కొన్ని చాప్టర్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఒక ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయి ఉన్నారు కాబట్టి ఆ ఎగ్జామ్లో మీరు ఎలాంటి టాపిక్స్ మీకు వచ్చాయి, మీరు ఎలా దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్స్ వస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ చూసుంటారు కదా. సపోజ్ 1, 2, 3, 4 సార్లు అటెంప్ట్ చేశారు అనుకున్నారు, అయినా పాస్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఒకసారి ఇమాజిన్ చేస్తే, గుర్తు తెచ్చుకుంటే అందులో ఏ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు ఇమాజిన్ చేసుకొని ఆ చాప్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు ముఖ్యంగా డిసైడ్ అవ్వాల్సింది, ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ నేను చదివింది పర్ఫెక్ట్గా నేను రాస్తాను అనేది మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. సో మిమ్మల్ని మీరు నమ్ముకోగలగాలి, ఈసారి ఎట్లయినా ఎగ్జామ్ నేను పాస్ అయి తీరుతాను, ఎట్లాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా నేను ఖచ్చితంగా అటెంప్ట్ చేసి పాస్ అవుతాను అనేది మీ బ్రెయిన్లో తెచ్చుకోండి. మీరు చదువుతున్న ప్రతిసారి ఆటోమేటిక్ పాజిటివ్గా ఎంతోజియజంగా చదువుతూ ఉండాలి. చదివినంత వరకు పర్ఫెక్ట్గా చదవండి, దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. థియరీ అయితే మీరు ఒక యూనిట్లో ఎన్ని టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్స్ని హెడ్లైన్ మాదిరి రాసుకోండి. థియరీ ఎగ్జామ్కి వెళ్ళడానికి బిఫోర్ దాన్ని చూస్తే మీకు ఒక అవగాహన వచ్చేదట, ఐడియా వచ్చేదట, ఇది చూస్తే ఇది రాయొచ్చు, ఇది చూస్తే ఇది రాయొచ్చు అన్నట్లు మీకు తెలిసి ఉండాలి. సో అలాగా రాసుకోండి మీరు నోట్స్. తర్వాత ఫార్ములాస్ ఏమైనా ఉన్నట్లయితే అదే నోట్స్ పక్కన కొంచెం గ్యాప్ వదిలి ఆ ఫార్ములాస్ అక్కడ రాసుకోండి. డయాగ్రామ్స్ ఉన్నా కానీ రఫ్గా చిన్న చిన్న డయాగ్రామ్స్ వేసుకోండి. సో మీరు ఒకసారి ఆ పాయింట్ చూసుకోగానే మీకు ఫార్ములా ఆర్ డయాగ్రామ్ అనేది ఖచ్చితంగా మీకు గుర్తొచ్చేయాలి. సో అట్లా ప్రిపేర్ అవ్వాలి. అది ప్రిపేర్ అవుతూ వాటితో పాటు మీరు కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ పేపర్ తీసుకొని అందులో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. సహజంగా సప్లీ అంటేనే ప్రీవియస్ పేపర్స్, వాటిలోంచి ఎక్కువ ఇస్తారు, 90% వాటిలోంచి వస్తాయి. కాకపోతే ఎలా ఉంటుందంటే సప్లీ ఎగ్జామ్ మీరు రాస్తే 1 ఇయర్ ఆర్ 2 ఇయర్ బ్యాక్ మెయిన్ పేపర్ ఉంటుంది చూసారా, అందులోంచి క్వశ్చన్స్ ఇస్తారు. ఒకవేళ సప్లీ పేపరే మీరు తీసుకున్నట్లయితే సప్లీలోంచి క్వశ్చన్స్ అనేది రేర్, చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి, మెయిన్ పేపర్స్లోంచి క్వశ్చన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో మీరేంటి, రెండు పేపర్లు తీసుకొని వాటిని మ్యాచ్ చేసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్లు అందులో ఉన్నాయి రిపీట్ అని చదవద్దురా బాబు. ఎందుకు అంటే అవి వస్తాయని నమ్మకం లేదు, అట్లా వస్తే చాలా హ్యాపీ, అవి చదవండి. ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయో అట్లాంటివి చదువుకోండి. ప్రాబ్లమేటిక్ అనుకోండి, ప్రాబ్లమేటిక్ అంటే మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీకు వచ్చినా రాకపోయినా మీకు ఆ క్వశ్చన్కి ఫార్ములాస్ ఏమైనా తెలుసుంటే అవి నీట్గా రాయండి. సో స్టార్టింగ్ నుంచి కొంచెం సాల్వ్ చేసినట్టు రాయండి, సాల్వ్ చేసినట్టు రాసి ఫార్ములా వేయండి. ఒక సర్టెన్ మ్యాటర్ వచ్చిన తర్వాత అక్కడ మీకు మినిమం 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ అని పడిపోతాయి. ఆ తర్వాత మీకు వచ్చింది ఏదో ఒకటి సాల్వ్ చేస్తున్నట్టు, కొట్టివేతలు చేయద్దు అస్సలు, స్టెప్ బై స్టెప్ ఏదో పీకేస్తున్నట్టు రాయండి. లాస్ట్లో మీకు ఏదైనా ఒక ఆన్సర్ మీకు కరెక్ట్గా వస్తే హ్యాపీ, రాలేదనుకో ఏదైనా ఒక ఆన్సర్ని మీకు తెలిసినట్టు మంచిగా రాసి హెడ్డింగ్ కొట్టి ఫైనల్ ఆన్సర్ అని ఇట్లా రాసేయండి. బట్ అది ఒక పేపరా 2 పేపరా అనేది కానీ చాలా నీట్గా ఉండాలి. ప్రాబ్లమేటిక్లో కొట్టివేతలు ఉంటే ప్రతి ఒక్కటి కరెక్షన్ చేసి ప్రతి ఒక్కటికి చిరాకు పుడుతుంది, కాబట్టి అది చేయకండి. ఫార్ములాస్ ఏదో ఒకటి రాయండి దానికి రిలేటెడ్ మీకు గుర్తున్నాయితే, అట్లా అని చెప్పి a+b² ఇది రాయకండి చిన్నపిల్లలు రాసినట్టు. ఓకే, ఆల్రైట్. థియరీకి ప్రాబ్లమేటిక్కి ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మీరు ముందుగా డిసైడ్ అవ్వాల్సింది, ఈ రోజు నేను ఎలాగైనా పేపర్ నింపేసి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి బయటికి వెళ్తాను అని ఒక మెంటల్ ఫిక్స్ చేసేసుకోండి. సో అలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా మీ బ్రెయిన్లో తిరిగి ఆటోమేటిక్గా మీరు అన్నిటికీ ఆన్సర్ చేస్తారు. ఇంకొకటి, సపోజ్ 1 to 10 షార్ట్ క్వశ్చన్స్ ఆర్ 5 8లో 5 లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 1 to 10ని ఒక 2 పేజీలో 3 పేజీలో వదిలేసి అందులో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసినా రాయిపోయినా గ్యాప్ వదలండి. సెకండ్ క్వశ్చన్ అట్లా మొత్తం 10 క్వశ్చన్స్కి మీరు వదిలేయండి. మీకు ఏదైతే ఫస్ట్ వచ్చో అదన్నీ రాసేసి నెక్స్ట్ క్వశ్చన్స్కి అట్లా జంప్ అవుతూ వెళ్ళిపోండి.
ఫైనల్ క్వశ్చన్లో సపోజ్ మీకు ఒక క్వశ్చన్కి ఏ బి రెండు క్వశ్చన్స్ ఇచ్చారనుకో, ఒకే క్వశ్చన్లో హాఫ్ హాఫ్ మార్క్స్ సార్ ఎట్లా, ఆ రెండింటికి కూడా మీకు తెలిస్తే ఫస్ట్ది తర్వాత సెకండ్ది రాయండి. ఏవైతే తెలుసో అవి రాయండి ఫస్ట్, అది రాయకపోతే తర్వాత ఏ బి తెలిసి బి తెలియకుండా, బి తెలిసి ఏ తెలియకుండా ఉంటే ఒకదానికి గ్యాప్ వదిలేసి ఒకటి రాయండి. ఓకే, ఖచ్చితంగా తెలిసింది అయితే రాసేయండి. అలా సపోజ్ ఎయిట్కి మీరు ఐదు క్వశ్చన్ రాయాల్సి వస్తే ఐదుటికి రాయండి. అందులో మీకు ప్రాబబిలిటీ అంటే మ్యాక్సిమం ఐదు క్వశ్చన్స్ కూడా ఒకటి తెలిసి ఒకటి తెలియకుండా ఉందనుకోండి, మీరు 6 7 8 ఎన్ని ఒకవేళ అన్నీ తెలిస్తే అన్ని ఏబిసిడీలు అన్ని ఏబిసిడీలు రాయండి. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు పాస్ మార్క్స్ వస్తాయి. పాస్ మార్క్సే కాదు, ఎగ్జామినర్ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఏబిసిడీ రాసినట్టు ఎక్కడన్నా మార్క్స్ ఎక్కువ వేసేసినట్లయితే అవి మీకు ప్లస్ అవుద్ది, ఇలా జరుగుతాయి సహజంగా. ఇంకొక విషయం ఏంటంటే సప్లీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి ఎవరైనా సరే కరెక్షన్ చేసేవాళ్ళు పాస్ చేయడానికి ట్రై చేస్తారు, కాబట్టి పాస్ మార్క్సే వస్తాయి తప్ప ఎక్కువ స్కోర్ చేసే అధికారం అయితే ఉండదు. చాలా తక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసి అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసి ఎక్కువ మార్క్స్ వేస్తారు. మీరు సహజంగా మీ ఫ్రెండ్స్ని కానీ ఇంకెవరినన్నా చూసినట్లయితే వాడు సప్లీ రాస్తూనే ఉంటాడు రాస్తూనే ఉంటాడు రాస్తూనే ఉంటాడు, పాస్ మార్క్సే వస్తుంటాయి కానీ హై మార్క్స్ రావు. సపోజ్ మీకు ఇంటర్నల్లో పీకినాయి అనుకోండి మార్క్స్, అప్పుడు మీరు 35 మార్క్స్ కావాలి మీకు, ఆ 28 ఇక్కడ 7 అక్కడ అనుకుందాం, అందులో ఏమైతే మీకు 28 వేసి పాస్ చేస్తారు వాడు, ఇంత రాసినా ఇంత రాసినా అన్ని క్వశ్చన్స్ రాసినా. చాలా మందికి బద్ధకం ఉంటుంది, ఆ బద్ధకం వల్ల వాళ్ళు కరెక్షన్ చేస్తారు కానీ ఎక్కువ మార్క్స్ వేయరా. మీకు 28 వస్తే సరిపోద్ది, లేదంటే 30 వేస్తే సరిపోద్ది, 31 వేస్తే సరిపోద్ది అని. సపోజ్ మీరు ఇంటర్నల్లో సరిగ్గా రాయక ఫెయిల్ అయ్యి రాక ఏదైనా అయిందనుకోండి, ఆ ఇంటర్నల్ మార్క్స్ కూడా అందులోనే రాసుకోవాలి, అప్పుడు 35 మార్క్స్ వాళ్ళు వేయరు. అట్లాంటప్పుడు అలాంటి చెత్త ఫ్యాకల్టీకి మీరు కానీ దొరికినట్లయితే వాడు ఎప్పుడు చూసినా ఎంత రాసినా మీరు 31 32 దగ్గరే ఉంటారు, కానీ 35 అయితే రీచ్ కారు, మీరు ఎన్నిసార్లు రాసినా అదే రిపీట్ అవుతుంది. అలాంటి మీకు జరిగినట్లయితే అది ఖచ్చితంగా ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు కొంచెం లేజీగా ఉంటారు, నెంబర్ ఆఫ్ పేపర్స్ కరెక్ట్ చేసుకోవడానికి అలా చేస్తూ ఉంటారు, లేదంటే లేజర్ టైం కోసం పటపటగా కరెక్షన్ చేసి అలా చేస్తూ ఉంటారు, ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి, ఏదో ఒకటి తెలిసింది రాయండి, ఫస్ట్ తెలిసినవి రాయండి, దాని తర్వాత లాస్ట్లో తెలియని రాయండి. ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎవరైతే ఆ విధంగా నాకు వచ్చినవి చాలు నేను రాసేసి వెళ్ళిపోతా అంటే వర్కౌట్ కాదు, మీకు రాని కూడా అటెంప్ట్ చేయండి, వాళ్ళు అడిగిన అటెంప్ట్ చేయండి. 10కి 10 ఫస్ట్ ఏ పార్ట్ ఏలో, 8కి 5 పార్ట్ బిలో, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఫర్ ఆల్. అలా రాస్తే మీకు వర్కౌట్ అవుద్ది, అప్పుడు 40 50 మార్క్స్ వస్తాయి. ఇంకోటి మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, లైఫ్ ఎప్పుడు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుంది మనకి, సో సప్లీ కూడా ఒక సెకండ్ ఛాన్సే, అది సర్టిఫికెట్లో ఏదో తేడా వస్తుందని, కాంప్లిమెంటరీ అని వస్తుందని, లేకపోతే సప్లీ అని వస్తుందని, లేదంటే ఇంకేదో డౌట్ వస్తుందని తొక్క తోలనుకుంటారు, దానికి ఎవడు జాబ్ ఏమో ఇవ్వడానికి ఇవ్వడు, అట్లేమి ఉండదు వాటికి. మీ స్కిల్స్ మీ పర్సంటేజ్ ఎంత సరిపోద్ది అది, కాబట్టి అవి ఎట్లొచ్చినా సప్లీ వచ్చినా ఎట్లొచ్చినా కానీ మీ దగ్గర ఉండాలి నాలెడ్జ్, కాబట్టి వాటి గురించి చింతించకుండా మీరు ఎగ్జామ్ రాసి మోటివేషనల్గా ఫస్ట్ థింక్ చేసుకొని నేను ఈసారి ఎగ్జామ్ క్లియర్గా మంచిగా రాసి బయటకు వస్తాననేది ముందు మెంటల్గా మైండ్ని ప్రిపేర్ చేసుకొని అప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాసి బయటపడండి, అయితే ఖచ్చితంగా మీరు పాస్ అయిపోతారు, మంచి మార్క్స్ కూడా వస్తాయి, ఒకవేళ ఇంటర్నల్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా అవి మంచిగా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.